నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జన్మదిన వేడుకలు. నగరంలో పలుచోట్ల వేడుకలు నిర్వహించిన అభిమానులు ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే. నగరంలోని రెండవ డివిజన్ కేశవరాజు కుంటా చిన్నమల్లేశ్వర కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. ప్రజలకు నవరత్నాల పథకాలను వివరించిన బాలినేని. సంక్షేమ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వెల్లడించిన మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి అభిమానులు పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనార్దన్ను అభినందించిన వారిలో పలువురు ప్రముఖులతో పాటు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉన్నారు. తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం హరిదాసు నగర్కు చెందిన సుమారు 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేర్చి మళ్ళీ మంత్రి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నెల్లూరు నిద్ర ఆ సంవత్సరాల క్రితం శాంక్షన్ చేపడానికి ప్రయత్నం చేస్తా. 15 ఈ సందర్భంగా ఒంగోలులోని మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధా రాఘవరావు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి సిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు. దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం సంబంధించి హరిదాస్ నగర్ నుంచి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి సుమారు 150 మంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కానీ, ఈరోజు పెన్షన్ విధానం కానీ ఇవన్నీ కూడా చూసి
పార్టీలోకి రావాలని ఉద్దేశంతో ఈరోజు రావటం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించాం. వారు ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులుగా వారు ఉండగలుగుతారు. అదేవిధంగా ఈరోజు ఒక భారతదేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతూ ఉంది. ఇంకపోతే దర్శి నియోజకవర్గంలో దగ్గర ఈ 4.5 సంవత్సరంలో 3,000 కోట్ల రూపాయలతో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఒక ఆదర్శ నియోజకవర్గంగా దర్శిని తయారు చేశాం. ఈరోజు దర్శి ప్రజానీకం అంతా కూడా ఈ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గౌరవించే పరిస్థితి వచ్చారంటే నాకు అవకాశం ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. ఒక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అట్లానే ఒక బ్రిడ్జెస్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ R&B రోడ్స్ కానీ ఒక డ్రైవింగ్ స్కూల్ కానీ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్ కానీ ఒక ఫైర్ స్టేషన్ కానీ ఓ మినీ స్పోర్ట్స్ స్టేడియం కానీ ఒక పార్క్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ దొనకొండ కారిడార్ కానీ అనేక రకాలుగా కూడా రాబోయే 40 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ 4.5 సంవత్సరం చేయగలిగామంటే అది చాలా కష్టపడ్డాం. ప్రజలకు మాట ఇచ్చాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కష్టపడబట్టే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లోటు ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు చేయగలిగామంటే ఇది ఒక చరిత్రలో చిరస్థాయిగా నిలబడతాం. అందుకనే చేయాలనే జయంతో చేశాం. ప్రజలు కూడా ఆశీర్వదించమని నేను కోరుతాను. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఒంగోలులోని 2వ డివిజన్ కేశవరాజుకుంట చిన్నమల్లేశ్వర కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులెడ్డితో పాటు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, 2వ డివిజన్ అధ్యక్షుడు రాయపాటి పిచ్చయ్యతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యపాల్
కేశరాజకుంట కాలనీలో మన జగన ఈ కార్యక్రమం మీద ఇల్లు ప్రతి ఇంటి ఇల్లు తిరిగి మనం జగన రావాలి అని మనం ప్రతి ఒక్క కుటుంబాలను కలుసుకుంటున్నాము. అలాగే రాబోయే రోజు రేపు రాబోయే ఎలక్షన్లో మన జగన్ గారిని అధిక మెజార్టీతో గెలిపించి మనందరికీ మనమందరం ఆయన్ని కోరుకోవాలని మీ కేశరాజకుంట మన కాలనీ వాసులందరూ మన బాలినేని వాసు గారిని రాబోయే ఎలక్షన్లకి మంచి మెజార్టీతో గెలిపించాలని మన పెట్టిన కార్యక్రమంలో భాగంగా మన మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ శ్రేణుల అనుబంధ సంఘాల నాయకులందరూ ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రావాలి కావాలి జగన్ పెట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం. ఇది ప్రతి ఇంటికి స్వయంగా పోయి వాళ్ళ సాధక బాధలు తెలుసుకుని రాబో ఎలక్షన్లో గవర్నమెంట్లోకి వచ్చినాక ఆ యొక్క పనులు గుర్తించుకొని చేసేదానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటికి పోయి తిరిగి కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఈ యొక్క సద్వినియోగం మంచి కార్యక్రమం. మరి రాబోయే ఎన్నికల్లో మంచి ఉత్తేజంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి వాసన్నను 50,000 మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గం గెలిపిస్తుందని మాకు ఈ యొక్క జగన్ గాలి కనపడుతుంది. తప్పనిసరిగా వాసన్న 50,000 మెజార్టీతో గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యి ఈ యొక్క కేశరాజుకుంట చెన్నమల్లేశ్వర కాలనీ మంచి అభివృద్ధి చేసి. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జన్మదినం సందర్భంగా నగరంలోని ముక్తిరతులపాడు రోడ్డులోని డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో తెలుగుదండు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి దామచల్ల జనార్దన్తో పాటు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, తాతాప్రసాద్ అయినాబత్తిన ఘనశ్యాములతో పాటు డాక్టర్ ఆలూరు ప్రభాకర్రావు, డాక్టర్ సీతారామయ్య, నామినేని కిరణ్, పలువురు డాక్టర్లు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా తెలుగుదండు ఆధ్వర్యంలో ఒక బిగ్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ తెలుగుదండు ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల నుంచి అంతకుముందు ఎలక్షన్స్కి ముందు కూడా మేము మెడికల్ క్యాంప్స్ చేసి నిర్వహించి దిగ్విజయంగా సక్సెస్ అవడం జరిగింది. అలానే ఇప్పుడు మళ్ళా తెలుగుదండు ఆధ్వర్యంలో మళ్ళీ ఒక 20 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అందరం మేము అందరం కలిసి 4 పేషెంట్స్ అందరం కలిపి మనం క్యాంప్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ జరిగినట్టే, ప్రతిసారి జరిగినట్టే ఈ సంవత్సరం కూడా మనం ఈసారి కూడా చేస్తున్నాం క్యాంపు. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా 4 పేషెంట్స్కి ఏదో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదండు ఆధ్వర్యంలో ప్రతిసారి క్యాంపులు చేస్తూనే ఉన్నాం. అట్టనే చేస్తున్నాం. క్యాంపులనే కాదు, వాళ్ళకి ఏదైనా తర్వాత ట్రీట్మెంట్ కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఫ్రీగా చేయడానికి మేము నిర్ణయించుకొని ఉన్నాము. సో తప్పకుండా ఈ క్యాంపు అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళకున్న జబ్బులన్నీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. ఏమేమి జబ్బులు రాకుండా మనం మా ప్రియతమ నాయకుడు దామచల్ల జనార్దన్ గారికి హ్యాపీ బర్త్డే అండి. ఆ సందర్భంగా మేము ఇక్కడ మెగా వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో అనేక రకములైన జబ్బులకి నరాల స్పెషలిస్టు, ఎముకల డాక్టర్ గారు, అట్లాగే షుగర్ డాక్టర్ గారు, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్ అని అనేక విభాగంలో సంబంధించిన డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తూ దానికి సంబంధించిన ఉచిత మందులు కూడా అందిస్తున్నాము. దామచల్ల జనార్దన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఉచిత మెగా క్యాంప్ పెట్టి కంటికి సంబంధించిన వైద్యము, శుక్లాలు ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకు ముఖ్యంగా ఏదైనా కంటి సమస్యలు ఉంటే ఈ విధంగా మనం సాయం చేయటం
చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారికి బర్త్డే విషెస్ అంటే ఆయన ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకొని మన ఒంగోలు ప్రజలకి చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవంతా తీసుకొని రావాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న అన్నగారి నినాదంతో ఈరోజు తెలుగుదండు ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలు అట్టడు వారు ప్రజలకు కూడా వైద్య కూడు గుడ్డ నీటితో పాటు అన్నం వైద్య సహాయం కూడా అందజేయాలని దుఃఖపడంతో చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ శివారి ప్రాంతంలో మహిళలకి ఎక్కువ రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి చదువు తక్కువగా ఉంటుంది, రక్తహీనత వల్ల ఏమొస్తాయి అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి దాంతో ఇక్కడ వాళ్ళకి బలహీనమైనటువంటి మెడిసిన్స్, ఐరన్ మెడిసిన్స్, అలాగే 40 ఏళ్ళు వచ్చేసరికి దృష్టిలోపాలు. ప్రీతమ్మ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా ఈ తెలుగుదండి వారి చేత మెడికల్ క్యాంపు జరపబడుతుంది. ఇది ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మన అందరికీ సుపరిచితులు. ఆయన బర్త్డే రోజు ఇంత పెద్ద మెడికల్ క్యాంపు సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరూ కూడా దీనికి అందరూ అన్ని మెడికల్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్ డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. దీన్ని ప్రజలందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంధన పరిరక్షణ అవగాహన కొరకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు HPCL కంపెనీ ప్రతినిధులు మరియు డీలర్లు తెలియజేశారు. ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. Among the masses to avoid wasteful use of petroleum products, environment. Thank you. రోజున 20వ తారీఖు జనవరి 2019 వరకున ఇంధన పరిరక్షణ కోసం అవగాహన కోసం ఈరోజు ఒంగోలు పట్టణంలో నిర్వర్తించడం జరిగింది. ఈ ముఖ్యంగా ఇంధనం అన్నది మన యొక్క ప్రతి రోజు తరిగిపోవడం వల్ల, భూగర్భంలో ఉన్న శిలజ ఇంధనాలన్నీ కూడా తరిగిపోవడం వల్ల తీయడం వలన మన యొక్క భావితరాలకి ఈ యొక్క ఇంధనం అందించే ముఖ్య ఉద్దేశంతో నెలలో ఒక రోజు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వాహనాలను విడనాడి, అంటే పెట్రోలు డీజిలు వాడే వాహనాలను విడనాడి సైకిల్ని అలాగే నడక ద్వారా ఈ ఇంధనాలను పరిరక్షించాలని మనకి పిలుపునిచ్చారు. ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు 200 నగరాల్లోని ఈ యొక్క సైకిల్ ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీని మీద మన మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇది ఇట్లాంటి ఒక రోజును మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే మన వనరులను సేవ్ చేసుకోవచ్చు, ఆహారపు అలవాట్లను సేవ్ చేసుకోవచ్చు,
ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే మూడు లక్షణాలతో, మూడు ఉద్దేశాలతో ఏర్పాటు చేసింది. నిర్వాహకులని అలాగే ప్రభుత్వాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హెచ్బిసి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆరోగ్యానికి ముఖ్యమైనది మనకు వ్యాయామం. వ్యాయామంలో భాగంగా ఈ సైకిల్ కూడా మనం వినియోగించవచ్చు. మన ఈ సైకిల్ వినియోగించినందువల్ల ఆరోగ్యం కాపాడుకుంటాం, అదేవిధంగా వాతావరణాన్ని కాపాడుకుంటాం, ఇంధన వనరులను కాపాడుతాం. వీటన్నిటిలో మీ అందరికీ తెలుసు చైనాలో కూడా, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వారానికి ఒకరోజు లేకపోతే నెలకి కొన్ని రోజులు సైకిల్నే వాడమంటారు. వీటిలో భాగంగా అందువల్ల ప్రజలందరూ కూడా ఒక మొబలైజ్ అయ్యి ఈ రకంగా మనం సైకిల్ను వాడినందువల్ల అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పని. కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ వద్ద ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ కె వేణుగోపాల్, మున్సిపల్ ఎంఈ సుందరరామరెడ్డి, పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగుల సంధ్య ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలతో జరిగిన రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల క్రీడలతో ముగిశాయి. ఏదైనా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం అనేక కార్యక్రమాలు 2014 వచ్చిన తర్వాత చేశాం. అందరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలనేదే ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్స్. అన్నీ కూడా ఇప్పుడు కూడా వారమంతా కూడా కష్టపడుతూ ఉంటారు. సండే రోజు ఉత్సాహంగా ఉండేటట్టుగా కాస్త డాన్స్ ప్రోగ్రామ్ చేయడం, అదేవిధంగా ముఖ్యంగా కొద్ది గొప్ప ఆర్ట్ నేర్చుకోవాల్సిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగు సంస్కృతికి సంబంధించి గ్రామీణ క్రీడలు, గ్రామీణ సంప్రదాయ పిండి వంటలు ఇటువంటన్నింటినీ కూడా ఈనాటి యువతరానికి, ఈనాటి పిల్లలకి అందరికీ కూడా చూపించాలనే ఒక మంచి కార్యక్రమంతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా నిర్విఘ్నంగా ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో కుల నిర్మూలన పోరాట సమితి ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి దుబ్బు వెంకట్రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విరసం రాష్ట్ర నాయకులు జి కళ్యాణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణరావు మాట్లాడుతూ, అకస్మాత్తుగా ప్రధానికి అగ్రకులాల మీద పుట్టిన ప్రేమతో 10% రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ సవరణ చేయకుండా లోక్సభ రాజ్యసభలో బిల్లు ఆమోదించి వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొంగర నరసింహం, కత్తి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో తల్లిదండ్రులు, బాబాయి దామచర్ల పూర్ణచంద్రరావు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా వారు జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కూర్చోండి, వస్తుంది మీకు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సి సూర్యకుమార్, ఒంగోలు రీజనల్ మేనేజర్ వి కృష్ణమోహన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అనిల్, ఫణికుమార్, వి శ్రీనివాసరావు, నరేంద్ర సింహాజీ, సురేంద్ర, టీవీ రమణ, ఫణికుమార్, సురేష్, జానకి రామయ్య, సతీష్, హరిహర ప్రసాద్, సంజీవ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జన్మదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామం నాయుడుపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించి ఒంగోలుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా అభిమానులు తూర్పు నాయుడుపాలెం నుండి ఒంగోలుకు ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో వల్లూరమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఒంగోలు బయలుదేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలో అభిమానులు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని అభిమానులను ఉత్సాహపరిచారు. బుల్లెట్ వాహనంపై ఎక్కి నగరంలో అభిమానులతో పాటు తిరుగుతూ కార్యకర్తలను అభిమానులను ఉత్సాహపరుస్తూ ర్యాలీలో పాల్గొనడంతో కార్యకర్తల్లో సంతోషాలు వెలువరిశాయి. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జన్మదిన వేడుకలు. నగరంలో పలుచోట్ల వేడుకలు నిర్వహించిన అభిమానులు ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే. నగరంలోని 2వ డివిజన్ కేశవరాజుకుంట చిన్నమల్లేశ్వర కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం, ప్రజలకు నవరత్నాల పథకాలను వివరించిన బాలినేని. సంక్షేమ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వెల్లడించిన మంత్రి సిద్ధా రాఘవరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.